ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిన టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రారంభోత్సవాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని సిరిసిల్ల పట్టణ శాఖ బీజేపీ అధ్యక్షుడు అన్నాల్ దాస్ వేణు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు పడుతున్న కష్టాలను విస్మరించి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారని, ఏ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని సందర్శించకుండా రైతుల సమస్యలను పట్టించుకోకుండా రైతులను ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. స్థానిక మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు మరి కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమై సిరిసిల్ల ప్రజల ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి తదుపరి మంత్రి అయి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మరి ఈరోజు రైతుల విషయంలో కావచ్చు మొన్నటిదాకా ఏ ఒక్క రైతు కొనుగోలు కేంద్రాన్ని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించకుండా రైతుల బాగోగులు పట్టించుకోకుండా మరి కేవలం సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలకే పరిమితమైనటువంటి కేటీఆర్ గారు మరి ఈరోజు ప్రజలను మోసం చేసేటువంటి మోసపూరితమైనటువంటి వైఖరిని నిరసిస్తూ ఈరోజు కేటీఆర్ గారి పైన మరి భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున మరి పిటిషన్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తే కనీసం మరి పోలీస్ వారు ఆ యొక్క పిటిషన్ తీసుకొని రిసిప్ట్ ఇచ్చే పరిస్థితి లేరు. మరి పోలీస్ స్టేషన్లో పోలీసులు అయినటువంటి వారికి పిటిషన్ మేము ఇచ్చేదానికి వెళ్తే మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రి మీద కేటీఆర్ గారి మీద పిటిషన్ వస్తుందని చెప్పేసి మరి దానిలో భాగంగా మరి మీరు పిటిషన్ తీసుకుంటున్నారు కదా మరి మీకు రిసిప్ట్ ఇవ్వరా అని చెప్పేసి అడిగితే మేము రిసిప్ట్ ఇవ్వం పిటిషన్ తీసుకోమని చెప్పేసి మరి తప్పించుకునే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తే మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క పిటిషన్ను మరి ఈ యొక్క పోలీస్ స్టేషన్ గోడ అయినటువంటి ఆ గోడకు అంటించి మరి నిరసన తెలిపి ఆ పిటిషన్ను గోడ ద్వారా మేము ఈ పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతూ ఉంది. వెంటనే అయ్యా ఈ యొక్క సిరిసిల్ల పట్టణ పోలీస్ అధికారికి మేము విన్నపిస్తూ ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రజల భవిష్యత్తును ఆధారంగా చేసుకొని సిరిసిల్ల ఎమ్మెల్యేగా అయి మంత్రిగా అయి ఈరోజు సిరిసిల్ల ప్రజల బాగోగులు మర్చిపోయి కరోనా కష్టకాలంలో సిరిసిల్ల ప్రజల బాగోగులు మర్చిపోయి ఈ కష్టకాలంలో ప్రజల దగ్గరికి వచ్చి మరి ప్రజలకు అడిగి తెలుసుకునే పరిస్థితులు లేరు. కేవలం ప్రారంభోత్సవాలకు వచ్చి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మళ్ళీ తిరిగి హైదరాబాద్ పోతా ఉన్నారు. అయ్యా మేము అడుగుతా ఉన్న ఎమ్మెల్యే గారిని ఇలా సిరిసిల్లకు మీరు ఎమ్మెల్యే అయి సిరిసిల్లలో స్థానికంగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు. ఇలా మీరు హైదరాబాద్లో ఉండి స్థానికంగా ఉంటున్నటువంటి బీజేపీ నాయకులను మరి ఇక్కడికి వస్తే అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు గంభీరావుపేట పర్యటనలు ఉంటే అక్కడ ఉన్నటువంటి గంభీరావుపేట మండల కేంద్రం బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం చాలా శోచనీయం. ఇది దిక్కుమాలిన చర్యగా మేము పేర్కొంటా ఉన్నాం. దీన్ని ఈరోజు కేటీఆర్ గారు అహంకారపూరితటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాలు మేము చూసినప్పటి నుంచి ఇటువంటి ప్రభుత్వాలు మేము ఎక్కడా చూడలేదు. ఇటువంటిది ఇది పిరికి పందల చర్య. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యతలు మీరు ఉన్నారు. దీన్ని మీరు విస్మరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్కి మరి ప్రజలను మోసం చేసినందుకు మోసపూరితమైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారి పైన నమోదు చేయాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి దీన్ని స్పందించి వారి మీద 420 కేసు నమోదు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.